అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి ఛానల్ ని. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలలో మనం ఇప్పటివరకు ఉన్నటువంటి 59 పథకాలలో మనం 8 పథకాల పూర్తి వివరాలు తెలుసుకోగలిగాము. సో ఈ రోజు మనం బేటీ బచావో బేటీ పడావో అనే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ఎలాంటి విషయాలను తెలియజేస్తుంది, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయం మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. వెంటనే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా పూర్తిగా చూసి ఈ విషయాన్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా 59 పథకాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల యొక్క ఉద్దేశం మీకు తెలుసుకున్నట్లయితే ఈ పథకాలు మీకు ఉపయోగపడతాయా లేదా అనే విషయం మీకే తెలుస్తుంది. ఎలాంటి వారికి ఈ యొక్క పథకాలు ఉపయోగపడుతున్నాయి, మరి మీకు కూడా వీటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం వెసులుబాటు కల్పించారా లేదా అనే విషయం మీరు తెలుసుకోవాలి. రైట్, ఈరోజు మనం చూసినట్లయితే బేటీ బచావో బేటీ పడావో, ఇది ఆడపిల్లలకు ఆడపిల్లలను మరియు రక్షించు, ఆడపిల్లలను చదివించు అంటూ ఆడపిల్లలను రక్షించడం, ఆడపిల్లల్ని చదివించడం అనే ఈ యొక్క ఉద్దేశాన్ని తెలుపుతుంది. వాటి పూర్తి వివరాలు మనం చూస్తే, ఈ భారతదేశంలో చాలా సంవత్సరాల నుండి స్త్రీలు పురుషులు వీటి మధ్య సంఖ్య సమతుల్యం దెబ్బతింది. దేశంలో ప్రస్తుతం 1000 మంది పురుషులకు గాను 943 మంది మహిళలు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ సమాచారం. ఈ కారణాల వల్ల ఆడపిల్లలను రక్షించే ఉద్దేశంతో 2014 ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో అనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మహిళల బాలల వికాస మంత్రిత్వ శాఖ ఈ చట్టాన్ని తయారు చేసి దీనిని పర్యవేక్షిస్తుంది. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, ప్రాథమిక విద్య, అక్షరాస్యత విభాగం ఈ వీటికి సహకరిస్తుంది. ఈ బేటీ బచావో బేటీ పడావో యొక్క ముఖ్య లక్షణాలు మనం ఒకటి తర్వాత మరొకటి చూసినట్లయితే, ఆడపిల్లల సంఖ్య, మొదటగా ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న 100 జిల్లాలలో బాలికల సంఖ్య పెరిగే విధంగా చూడటం, 5 సంవత్సరాలలోపు సంభవించే శిశు మరణాల రేటు 8% నుండి 5% తగ్గించడం, 3వ విషయం చూస్తే బాలికలకు పౌష్టికాహారం అందించడం, ప్రతి తరగతిలోనూ బాలికల సంఖ్య పెరిగేలా ప్రభుత్వ చర్యలు చేపట్టడం, 2017 వరకు అన్ని స్కూళ్లలో ఆడపిల్లల కోసం బాత్రూంలు కట్టించవలసిన చర్యలు చేపట్టడం, ఆడపిల్లల్ని లైంగిక వేధింపుల నుండి రక్షించే విధానాలను రూపొందించడం, ఇలాంటి ముఖ్య లక్షణాలు. మనం ఎలా ఏ విధంగా పనిచేయాలి వాటి గురించి చూస్తే, మొదటగా సమాజంలో ప్రజల ఆలోచన ధోరణి మార్చే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ప్రచార సాధనాల ద్వారా బాలికల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాలు మరియు పట్టణాలలో ఈ చట్టం గురించి ప్రచారం చేయవలసి ఉంటుంది. పంచాయతీ సమూహాలు, సేవా సంఘాలలోని వ్యక్తులు, అన్ని వర్గాల ప్రజల సహాయంతో దేశంలో ఆడపిల్లలకు సురక్షితమైన అనుకూలమైన వాతావరణం కల్పించేలా చూడటం. మరొకటి విద్య హక్కు చట్టం, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్షిప్లను తయారు సరైనటువంటి విధంగా ఉపయోగించుకొని ఆడపిల్లలపై చదువులు చదివి ఎదిగేలా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం. సో ఇదండి బేటీ బచావో బేటీ పడావో యొక్క ఉద్దేశం మనం చూసాం కదా. నెక్స్ట్ 10వ పథకం గురించి చూస్తే, విద్యార్థులకు స్కాలర్షిప్ల యొక్క పథకం, ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో అక్కడ స్క్రిప్ట్ చూసినందుకు థ్యాంక్ యూ. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు స్ఫూర్తి ఛానల్.